మెడ్డ జిల్లా గోదాడపట్నంలోని రైతు బజార్ కూరగాయల మార్కెట్లో ఆకుకూరలను అమ్ముకునే వితంతు మహిళలకు వచ్చే వితంతు మహిళ ఆసర పెన్షన్ 2000 అలాగే కరోనా దృష్ట్యా ఏప్రిల్ నెల ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన 1500 మొత్తం 3500 రూపాయలతో 15 మంది మహిళలు కలిసి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్కి 52500 సీఎంఆర్ఎఫ్కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో విపత్కర పరిస్థితులను గుర్తించి ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని అదే క్రమంలో కోదాడ రైతు బజార్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వృద్ధులు వితంతువులను మహిళలు తమకు వచ్చే పెన్షన్ను కరోనా విపత్తును ఎదుర్కోవటంలో మేము సైతం అంటూ నగదును అందించడం హృదయాన్ని కదిలించునని దేశంలోని విపత్తును ఆలోచన చేసి సహృదయాలు చేయుత నిచ్చుటకు తాము ఎప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. మా ఊరి మా ఎమ్మెల్యే గారికి కరోనా బాధ్యతకి చందజేయమని అందజేసినాం. అది కోదాడు సూర్యాపేట జిల్లా. ఆకుకూర వ్యాపారం చేస్తామండి. ఇక్కడ మాకు ఉద్దాపించిన 2000 కేసీఆర్ గారు ఇచ్చిన 1500 మొత్తం 3500 మా ఎమ్మెల్యే గారికి అందజేసినాం. మేము కరోనా బాధ్యతలకు ఇవ్వని 52200 సార్ మేము కరోనా బాధ్యతలకు అప్పచెప్పమని ఇచ్చేసినాం మా ఎమ్మెల్యే గారికి. దేశవ్యాప్తంగా ఒక్క ప్రాణానికి కూడా నష్టం వాటిల్లొద్దనే ఆలోచనతో దేశ ప్రధానమంత్రి గారు అదే రకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు వారి విశ్వసనీయతని చాటుకోవడంతో పాటు స్వీయ నియంత్రణ పాటించడమే కానీ పరిశుభ్రంగా ఉండే ప్రయత్నం చేయడమే కానీ అదే రకంగా సామాజిక దూరాన్ని పాటించడం కానీ ఇప్పటివరకు ప్రజలు చేస్తున్నాము. ఆ క్రమంలోనే ఇంత విపత్కరమైన పరిస్థితులలో మానవతావాదులుగా మనం అందరం కూడా చేదోడువాదులుగా బీదవాళ్ళకి మేము సైతం మీ పక్కన ఉన్నామని చెప్పడానికి ఒకవైపు సామాజిక కార్యకర్తలు మరోవైపు వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎవరు దోచిన విధంగా వాళ్ళు యథోచితంగా సామాన్యులకి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈరోజు అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం బీద బిక్కి చిన్న చితక కుటుంబాలకు ఉపయోగపడాలనే ఆలోచనతోతో పాటు 1500 రూపాయలు పారితోషికం ఇవ్వడంతో పాటు ఏదో రకంగా ఆదుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి తోడు కూరగాయలు ఇవ్వటం కానీ పప్పుధాన్యాలు ఇవ్వటం కానీ సామాజిక కార్యకర్తలు ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు మానవతావాదాన్ని చాటుకునే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే పెన్షన్ తీసుకునే వృద్ధులు కూడా ఈరోజు మా పెన్షన్ని గవర్నమెంట్కి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయానికి ఉత్తర్వులు చూస్తూ ఉన్నాం. అదే రకంగా స్కూల్కు పోయే పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చే పైసల్ని దాచుకున్న కిడ్నీ బ్యాంకులను పాల్గొట్టి ఈరోజు ముఖ్యమంత్రి సహాయానికి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నాం. ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో నిమగ్నం అవుతామని చెప్పేసి ముందుకు వస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సంబంధంగా కంటి కోపడని ఈ వైరస్ ప్రపంచ దేశానికి అడగడలాడుతున్న సందర్భంలో ప్రాణ హాని జరగకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి కట్టుబడి ఒకవైపు ప్రజలు సహకరించడంతో పాటు ఇల్లు గడవని స్థితిలో ఉన్న అందరికీ కూడా ఒకవైపు ప్రభుత్వం రెండవ వైపు సామాజిక కార్యకర్తలు వ్యాపారవేత్తలు ఉపయోగపడటం అనేది సవర్థించదగ్గ విషయం. వీలైనంత వరకు ఒక యుద్ధం చేసినట్టు ఈ వైరస్ నివారించడానికి జయించడానికి ప్రజలందరూ సహకరించాల్సింది.